Okay. చాలా అందంగా ఉంది కదా. మా వీధిలో అందరూ ఇదే మాట అంటారు, కానీ కోపం వస్తే కరుస్తుంది. కరుస్తుందా? నేను చెప్పింది అక్క గురించి కాదు, కుక్క గురించి. కుక్క గురించా? టైం బాగా మెయింటైన్ చేస్తుంది, వెరీ డిసిప్లైన్డ్. ట్రైనింగ్ ఇచ్చారా? నేను చెప్పింది కుక్క గురించి కాదు, అక్క గురించి. అక్క గురించా? ఐ'మ్ సారీ. అందమైన కళ్ళు, పెద్ద చెవులు. ఎంతకి నువ్వు చెప్పేది అక్క గురించా కుక్క గురించా? కుక్క గురించి. ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూజన్. కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే లెక్క తప్పేటట్టుంది. తమ్ముడు రారా. గుడ్ మార్నింగ్ మేడం. మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లెవర్. అయితే ఏంటి? అబ్బే ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటేను మాట్లాడుతున్నాను. సో దాపి, కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో గుడి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేదే ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను, ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండ్రా. నిన్ను చూడే కుక్క కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. ఇంట్లో పెళ్ళాన్ని తిరగబడితే దాని బూజు దులిపాను, కానీ ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటాను నా కర్మ కాకపోతే. ఓర్ని పాసుకోవాల, మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు. ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గచ్చులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాక నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వు వేగురు, నా సపోర్ట్ ఎప్పుడూ నీకే. నువ్వు చేయదీరా, హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా. రూల్స్ ఒప్పుకోవు, నువ్వు గడుకో, నేను దులుపుకుంటా. కూరగాయలు వెళ్తుంటే పిలవకుండా ఎద్దుల్లో చూస్తూ నుంచున్నారేంటి? సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని. ఏంటి సార్, వెళ్లి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలన్నీ కావాలి. టమాటా 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు, పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా, ఇది ఎవరిలో తెలుసా? ఏంట్రా సారీ అమ్మగారు, మీకు దొరుకుతుంది అనుకోలేదు. ఏంట్రా రాస్కెల్, ఇది ఎవరిల్లు అనుకున్నావురా? మా డిఎస్పీ గారిల్లురా, ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. పొట్లకాయ మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయలా, ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి, ఇప్పటికే దూదంలో ఓడిన ధర్మరాజులాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు. చచా, వాడి సొమ్ము మనకెందుకురా, ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు. ఇదిగో తీసుకో సార్, ఈ నోటు చెల్లదండి. చెల్లదు కాబట్టి నీకు ఇచ్చారు, ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు వాడు ఎవడన్నా చెల్లెలు ఒప్పిస్తాడట్టయ్యా. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే ఇవ్వు, నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో. హలో సార్, నేను కానిస్టేబుల్ ఏడుగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసుకోవాలి. ఎవరు అనుకున్నావు నేను? డిఎస్పీ ప్రకాష్. సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్, ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుమ్ముడిగా రేప్ చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫలంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను, నేను అరెస్ట్ చేసేస్తాను. ఈ సెంటెన్స్ పై వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. అలాగే సార్. హలో కంట్రోల్ రూమ్, ఎవడది? నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ కు చేయాలి. డ్రైవర్ టీ కార్. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పని మీద వెళ్తున్నా నేను. జింకి ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే. ఏమండి నా మాట వినండి, వెళ్ళి లోపల పని చూసుకో. అయ్యో నేను వెళ్ళిపో. కింద చూసుకోండి సార్. నీ బొంద చూడు, నా పెళ్ళాము కింద చూడమని, నువ్వు కింద చూడమని, ఇచ్చే కింద ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు, ఎక్కేయండి ఎక్కేయండి. ఒక్కసారి కింద చూడండి. ప్రతి వాడు కింద కింద అనేవాడు ఏమిట్రా మీ పిచ్చుకోలా? మందెప్పుడు పై చూపే, వస్తాయి ఎక్కేయి. ఎక్కడా
ఎక్కడా రేపులు ఎక్కడా సౌండ్ కూడా రావట్లేదేంటి రేప్ రేప్ అంటున్నాడు ఏన చూస్తే నిజంగా రేప్ చేసి వచ్చినట్టున్నాడే ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్ ఏమిట సణుగుడు చెచ్చంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏయ్ ఆర్ యు లాఫింగ్ ఎట్ మీ అరే మా సార్కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ తెలుసా యూనిఫామే తక్కువ ఎవరిది ఆ కోత కూర్చుంది యూనిఫామ్ తక్కువని మళ్ళీ కూయ నక్కుతా మర్యాదగా అడుగుతున్నాము రేప్ చేసింది ఎవరు మా సార్కి డీటెయిల్డ్ గా చెప్పండి రేప్ సంగతి తర్వాత ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి నా చూపెప్పుడు అయినే అవును ఇప్పుడు ఎవరు ఎవర్ని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి కాగితం మీద రాసివ్వండి కమ్ ఆన్ టెల్ మీ చెప్పండి నమస్కారం సార్ ఏసీపీ గారు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి సార్ ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్ వాట్ ఇస్ దిస్ అబ్బాయిలు రేప్ చేస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే వచ్చేసారు సార్ డిస్గ్రేస్ సార్ ఓనర్ సార్ బొందు నిన్ను సిఐ గా డీ ప్రమోట్ చేస్తారు సారీ సార్ నో ఎక్స్క్యూజ్ గో అండ్ వేర్ ది ఇన్ఫో రత్నం సార్ కమ్ ఆన్ క్లియర్ ద ట్రాఫిక్ అట్లాగే సార్ ఎల్లడి 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 సిఐ గారు నేను ట్రాఫిక్ క్లియర్ చేసి వస్తాను చావు ఏయ్ ఆ గుళ్ళ కుర్రాడు మన వైపే వస్తున్నాడే నిన్న పార్క్ లో కూడా తగిలాడు అవునా ఏమన్నాడు ఏంటి పోకిరి వెధవులు ఏమైనా అంటారు బస్ కోసమా బస్ స్టాప్ లో బస్ కోసం కాక ఎడ్ల బండి కోసం వెయిట్ చేస్తారా నైస్ రిప్లై నైస్ రిప్లై అసలు ఎవరు నీ ఉద్దేశం ఏంటి నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు చూడండి నేను అందరిలాంటి వాడిని కాదు నా కలలో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది ఆ తర్వాత పార్క్ లో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను మాట్లాడాను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం కాదంటే నరకం నాకు వెలుగైనా మీరే చీకటిలోకి నెట్టినా మీరే అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా అలా అంటారేంటండి నేను మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను డోంట్ టాక్ రబిష్ ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంత మాట అనకండి నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు నీ మీదే ఆశలు పెంచుకున్నాను ఏ స్వప్న నుండవే ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను మనిషికో మాట గొడ్డుకో దెబ్బ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ స్వప్న చూడు స్వప్న ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి అభము శుభమిరుగని ఆడకూతుళ్ళను పట్టపగలు అనుభవించి చంపి కాల్చి బూడిద చేసే కామ పిశాచులున్న కాలమమ్మ ఇది క్లాసు రూములలోన ఎదిరించితే కత్తులతో పొడిచి యాసిడ్లు పోసే రాకాసులున్నట్టి రోజులమ్మ ఇవి అందుకే మీ అమ్మ భయపడుతుంది నీవు క్షేమంగా ఇంటికి రావాలని ఆరాట పడుతుంది కాబట్టి నా మాట విని ఎవరేమన్నా ఎదిరించక తల వంచుకొని ఇంటికి రావే తల్లి తల వంచుకొని ఇంటికి రావే తల్లి డోంట్ టాక్ రబిష్ ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు ఏం చేస్తాను